నమస్తే నేను చందన వెల్కమ్ టు ఆంధ్ర బిగ్ తమను గెలిపిస్తే ప్రజల్ని ఇలా ఉద్ధరిస్తాం అని రాజకీయ నాయకులు ఎన్నికల ముందు నోటికొచ్చిన వాగ్దానాలు ఇవ్వడం మన దేశంలో కొత్త కాదు సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టి ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల వాగ్విన్యాసాలు చేస్తుంటారు అది వాళ్ళ మార్కెటింగ్ లో భాగమనో వారి రాజకీయ మనుగడికి అది తప్పదనో సరిపెట్టుకుని వింటుంటారు ప్రజలు కొందరైతే ఆ వాగ్దానాల్ని నమ్మి ఓట్లేస్తారు కూడా అలా గెలిచిన పార్టీలు ఎన్నో ఉన్నాయి అయితే ఏది మాట్లాడినా ఓటర్లను ఆకట్టుకోవడానికి మాట్లాడతారు తప్ప వాళ్ళని బెదరగొట్టే మాటలు మాట్లాడరు కానీ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అందుకు భిన్నం మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని అమెరికా పౌరుల గుండెల్లో బాంబు పేల్చేలాంటి వాగ్దానం లాంటి అభిప్రాయం ఒకటి వెలుబుచ్చాడు అదేంటంటే విద్యార్థులుగా అమెరికా వచ్చి ఆ డిగ్రీ ఏదో పూర్తి చేయగానే గ్రీన్ కార్డు ఇచ్చేస్తాడట ఎందుకని ఆరా తీస్తే అమెరికాలో విద్యావంతులైన భారతీయులు చైనీయులు వారి వెళ్లిపోయి అక్కడ బిలియనీర్లు అయిపోతున్నారట ఎందరికో ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారట అదేదో అమెరికాలోనే వాళ్లు చేసేట్టుగా వెసులుబాటు కల్పించాలంటే డిగ్రీ పూర్తవగానే గ్రీన్ కార్డ్ ఇచ్చేయాలంటున్నారు భారతీయ విద్యార్థులకు ఈ వార్త సంబరంగానే ఉంటుంది కానీ అసలు వాళ్లు ఓటర్లేకారు పోనీ పౌరుల్లో ఏ వర్గానికి ఈ ప్రక్రియ ఆనందాన్నిస్తుందో గమనిస్తే ఎవ్వరికీ ఇవ్వదు అని అర్థమవుతోంది ఎందుకంటే ఇప్పటికే విదేశాల నుంచి వస్తున్న విద్యార్థుల వల్ల తమకు ఉద్యోగాలు దొరకట్లేదని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు ఇప్పుడీ గ్రీన్ కార్డ్ పాలసీతో వరదలా ఉన్న వలసలు ఇక సునామీలవుతాయని వాళ్లకు భయం వేస్తోంది పోని వెళ్లిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా అంటే కాంపిటీషన్ వన్ ఇస్ టు టెన్ రేషియోలో ఉంది పైగా చదివి ఉద్యోగం సంపాదించో లేక సైట్ జాబ్ మీద నేరుగా అమెరికాలో ల్యాండ్ అయిన వారికో గ్రీన్ కార్డ్ రావాలంటే దశాబ్దాల నిరీక్షణ నడుస్తోంది ఈ పరిస్థితిలో జస్ట్ రెండేళ్ళు విద్యార్థులుగా కాలక్షేపం చేసేస్తే గ్రీన్ కార్డు వచ్చేస్తుందంటే ఇక అమెరికా మీద క్రేజ్ ఎందుకు ఉంటుంది పోనీ గ్రీన్ కార్డు రాగానే విద్యార్థులకి కలిగే వెసులుబాటు ఏంటి ఓకే ఒకటి ఉద్యోగం లేకపోయినా ఇండియాకి వెళ్ళిపోనక్కర్లేదు ఎవరూ దేశంలోంచి గెంటయ్యారు హెచ్ వన్ బీల టెన్షన్ ఉండదు అంతవరకు ఓకే మరి ఉద్యోగం లేకుండా అమెరికాలో బతకడం ఎలా సింపుల్ దీనికి మన వాళ్ళు రెడీ చదివింది ఏదైనా డ్రైవర్లు ప్లంబర్లు ఎలక్ట్రీషియన్స్ గాను బార్బర్స్ గాను సెటిల్ అయిపోయి ఆ బాపత్ సేవలన్నీ సరసమైన ధరలకు అమెరికా వారికి అందిస్తారు ఈ పనులు ఆల్రెడీ భయం భయంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా ఉంటూ చేస్తున్న వారు ఉన్నారు ఇక ఆ భయం లేకుండా లీగల్ గా చేసుకుంటారు ఆ తరహా జీవితం గడపడానికి ప్లానింగ్ ఉంటే మన వాళ్ళు నలభై లక్షల నుంచి అరవై లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి గ్రీన్ కార్డు సంపాదించేస్తారన్నమాట అంతే మరి అమెరికాలో ఏ మారుమూల యూనివర్సిటీలోనో ఆ మాత్రం ఫీజు కడితే చాలు అడ్మిషన్ వచ్చేస్తుంది అక్కడ రెండేళ్లు బతకడానికి అదనంగా మరొక నలభై లక్షల రూపాయలు అంతా కలిపి కోటిలోపే ప్రస్తుతం త్వరితగతిన గ్రీన్ కార్డు పొందాలంటే వీసా పొందాలి దానికి దాదాపు ఐదు కోట్ల పైచలకు ఖర్చు చేయాలి అంత అవసరం లేకుండా కోటిలోపే పని అయిపోతుందన్నమాట స్టూడెంట్గా అమెరికాలో అడ్మిషన్ సంపాదించగలిగితే అమెరికాలో వేలాది యూనివర్సిటీలు ఉన్నాయి ట్రంప్ గారి గ్రీన్ కార్డ్ పాలసీ వల్ల మన వాళ్ళకి వేలం వేరీ పెరిగితే ఆ యూనివర్సిటీలు ఫీజులు పెంచుతాయి డిమాండ్ను బట్టి ఫీజు అంతే కదా ఆ రకంగా అమెరికాకి కొత్తగా కోటాను కోట్లు వచ్చి పడతాయి బహుశా ట్రంప్ లెక్క ఇదేనేమో ప్రస్తుతం ఏడాదికి దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు ఇండియా నుంచి అమెరికా వెళ్తున్నారు ఏ గ్రీన్ కార్డ్ పాలసీ గనక అమల్లోకి వస్తే ఆ లెక్క నాలుగింతలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇండియాలో మన వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలను ఎలా నింపేస్తున్నారో ఆ రకం మానియా అమెరికా యూనివర్సిటీల మీద చూపిస్తారు పైగా ట్రంప్ ఏంటంటుంటే ఈ పాలసీని జూనియర్ కాలేజీల విద్యార్థులకు కూడా అమలు చేయాలన్నట అంటే ఇక ఇండియాలో అందరి తల్లిదండ్రులకు అమెరికా పిచ్చ ఎక్కిస్తున్నాడనుకోవచ్చు ఇదే జరిగితే రానున్న పదేళ్లలో ఇండియాలో సగం జనాభా అమెరికాలో ఉంటుందేమో గ్రీన్ కార్డ్ అంటూ చేతిలో ఉంటే బతకడం మన వాళ్ళకి చెప్పక్కర్లేదు కదా రోడ్డు మీద పానీపూరి బండి పెట్టేసుకునైనా బతికేస్తారు అయితే ఇక్కడ బేతాళ్ల ప్రశ్న ఏంటంటే స్థానిక ఓటర్లకి ఏమాత్రం మింగుడు పడని ఈ వాగ్దానం ట్రంప్ ఎందుకు చేశాడా అని పోనీ తాను అనుకున్నట్టు అమెరికాలో చదువుకుని వెనక్కి వెళ్ళిపోయి బిలియనీర్లు అయ్యే జనాన్ని గ్రీన్ కార్డుతో ఆపగలరా ఎంతోమంది ఎన్ఆర్ఐలు సిటిజన్స్ అయినా కానీ ఇండియాలో డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారు తాజాగా ఇదే విషయంలో ఒక పెద్ద వార్త వచ్చింది ఒక్క ఏప్రిల్ నెలలోనే ఎన్ఆర్ఐలు ఒక బిలియన్ డాలర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారట అంటే దాదాపు ఎనిమిది వేల మూడు వందల కోట్ రూపాయలు ఇక్కడ షేర్ మార్కెట్లో పెడుతున్నారు ఇల్లు కొంటున్నారు పొలాలు కొంటున్నారు అమెరికాలోని తమ సంపాదన్ని ఇండియాలో ధారపోస్తున్నారు గ్రీన్ కార్డులు సిటిజన్షిప్లు ఉన్నా కూడా వాళ్ళ పని చేస్తున్నారు మరి ఈ కొత్త గ్రీన్ కార్డ్ పాలసీతో ట్రంప్ ఏం తెలియట్లేదు అసలు తన అన్నాడో ఏ ఆలోచనతో అన్నాడో అంతు పట్టట్లేదు ఈ పాయింట్ ని డెమోక్రాట్ పార్టీ వారు ఆయుధంలో వాడుకుని ట్రంప్ వ్యతిరేక ప్రచారం చేసుకోవచ్చు అలాంటి గ్రీన్ కార్డు పాలసీతో అమెరికాకి కలిగే అరిష్టాలు ఏమిటో పెట్టొచ్చు పెట్టచ్చు ట్రంప్ ఆలోచనలో ఎంత డొల్లతనం ఉందో ఓటర్లకి వివరించవచ్చు అది అలా ఉంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఈ వార్త విన్న భారతీయులు అప్పుడే ఊహల్లో మెడల్ కట్టేసుకుంటున్నారు హెచ్ వన్ ని మర్చిపోయి గ్రీన్ కార్డు కోసం పచ్చనైన కలలు కనడం మొదలెట్టేశారు ఏదో కంపెనీలో పనిచేస్తూ ఆన్ సైట్ అవకాశం కోసం చూస్తున్న వారు కూడా అవసరమైతే ఉద్యోగం మానేసి అమెరికాలో ఏదో ఒక యూనివర్సిటీలో స్టూడెంట్ గా అడ్మిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే డ్రీమ్లు డ్రీముతున్నారు అమెరికాలో క్రైమ్ రేట్ రోజు పెరుగుతోందన్నా అక్కడ డ్రగ్స్ మహమ్మారి లీగలైజ్ అయిపోయిందన్నా మన వాళ్ళకి అమెరికా మోజు తగ్గట్లేదు నువ్విప్పుడు అమెరికా వెళ్ళినా గ్రీన్ కార్డ్ నీకి జన్మలో రాదోయ్ అంతమంది క్యూలో ఉన్నారు అని చెప్పినా కూడా లక్షల మంది వెళ్ళిపోతున్నారు ఇక గ్రీన్ కార్డ్ కి గేట్లెత్తితే ఎక్కడాగుతారు ఇదిలా ఉంటే ఆల్రెడీ అమెరికాలో హెచ్ వన్ వీసా మీద ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న వారు కూడా లోకల్ గా ఏదో ఒక యూనివర్సిటీలో చేరితే రెండేళ్లలో గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది కదా అనుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు దానికి తోడు వీళ్లు రెసిడెంట్స్ కాబట్టి చవకలో అయిపోతోంది ఫీజుల మూత అంతుండదు ఇలా కంటున్నారు ముందు పాలసీని అమలు చేయాలి చెప్పిన తేలిక కాదు అమలు చేయడం అయినా ఈ మహానుభావుడే అమెరికా వికాసానికి హెచ్ వన్ వీసాలు అడ్డంకిగా ఉన్నాయని వాటిని బాగా టైట్ చేసి తన హయాంలో ఇమిగ్రెంట్ పాలసీని చాలా కాంప్లికేట్ చేసిన వ్యక్తి ఇప్పుడేమో పూర్తి రివర్స్ లో మాట్లాడుతున్నాడు రాడికల్గా విప్లవాత్మకంగా వినూత్నంగా మాట్లాడడం ట్రంప్ అలవాటే ఇప్పటికిలా చెప్పినా తర్వాత మళ్ళీ దీనిని కాస్త సరిదిది మరొకటేదో చెప్తాడని కొందరంటున్నారు ఏం జరగబోతుందో చూడాలి ఇది వాటి బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో కలుద్దాం నమస్తే